Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka Kesula Maro Twist, Aludupai Gurupetana CBI, Rastamula Rajika Sanchalanga Marana Maji Mantra Vyas Viveka and the Hati Kesudariaptu, you put a climax to Cherukundi. ఈ కేసును విచారిస్తున్న సిబిఐ అధికారులు ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన విచారణలో ఉన్నారు. ఇదే కేసులో సిబిఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు విచారణను ఎదుర్కొన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన మరుసటి రోజే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని కూడా విచారణకు పిలిపించారు. 2-3 దఫాలుగా ఆయన విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం కావడం, వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసిన రోజు రాత్రే అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల మధ్య తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు విచారించడం చర్చనీయాంశమవుతోంది. ఆయనను విచారించడం ఇదే తొలిసారి. ఈ కేసులో దాన్ని అనూహ్య మలుపుగా భావిస్తున్నారు. వైఎస్ వివేక రెండో భార్య షమీ విషయంలో విభేదాలు తలెత్తడం, ఆస్తి కోసమే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వివేకాను హత్య చేయించారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో నర్రెడ్డిని సిబిఐ అధికారులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో సుమారు 2.5 గంటల పాటు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. ఆయన విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఆయన స్టేట్మెంట్ లో వాటిని పొందుపరిచారని, షమీం అనే ముస్లిం మహిళను వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకోవడం, ఆ దంపతులకు బాబు పుట్టడం, ఆస్తిని రాసివ్వాలనుకోవడం వంటి కోణంలో సిబిఐ అధికారులు తమ దర్యాప్తును మొదలు పెట్టారని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రెండో పెళ్లి విషయంలో వివేక కుమార్తె సునీత రెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహంతో ఉండడం, తండ్రితో గొడవ పడడం, షమీంకి బెదిరింపులు, ఆమెతో చేసినట్లుగా అనుమానిస్తున్న వాట్సాప్ చాటింగ్, ఆయా అంశాలన్నింటినీ సిబిఐ అధికారులు తమ దర్యాప్తులో పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. షమీం చేసిన ఆరోపణల కోణంలో కూడా వారు దర్యాప్తు మొదలు పెట్టారని అంటున్నారు.